కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖ ఇచ్చే పర్యాటక పురస్కారాల్లో భాగంగా 2024 సంవత్సరానికి ఉత్తమ పర్యాటక గ్రామాల పోటీలో తెలంగాణలో నిర్మల్ సోమశిలకు బహుమతులు లభించాయి. హస్తకళల విభాగంలో నిర్మల్కు పురస్కారం లభించగా ఆధ్యాత్మిక స్వస్థత విభాగంలో సోమశిలకు అవార్డు లభించింది. నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్, నిర్మల్ టాయ్స్ ఆర్ట్ సొసైటీ అధ్యకుడు పెంటయ్య న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ఈ అవార్డులు అందుకున్నారు. నాగర్ కర్నూలు జిల్లా పర్యాటక విభాగం అధికారి టి నరసింహ సోమశిల తరఫున పురస్కారం అందుకున్నారు. ఉపరాష్టపతి జగదీప్ ధన్ఖడ్ అవార్డులు అందచేయగా కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ప్రపంచ పర్యాటక దినోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డులను అందజేశారు. సోమశిల కృష్ణానదీ తీరాన ఉన్న 15 ఆలయాల సముదాయం కారణంగా అత్యంత ముఖ్యమైన యాత్రాస్థలంగా పర్యాటక గమ్యంగా ఆవిర్భవించింది. సోమేశ్వర స్వామి ఆలయం, ప్రాచీన ఆలయం రిజర్వాయర్ ప్రాంతంలో ముంపునకు గురైన చోటే తిరిగి అదే నమూనాలో నిర్మించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా టూరిజం అధికారి కల్వరాల నరసింహ, స్పిరిచువల్ అండ్ వెల్నెస్ కేటగిరీలో సోమశిల గ్రామానికి నేషనల్ అవార్డు రావడం జరిగింది. ఎన్నో శతాబ్దాలుగా శ్రీ లలితా సోమేశ్వర స్వామి టెంపుల్ ఉంది. అది దాదాపు 7వ శతాబ్దానికి సంబంధించిన టెంపుల్. చుట్టూ నల్లమల్ల అడవి, చుట్టూ కృష్ణా రివర్ మధ్యలో ఈ టెంపుల్ ఉండడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాల నుంచి సోమశిల ఎంతో మంది పర్యాటకులు రావడం జరుగుతుంది. దీన్ని గుర్తించి మన తెలంగాణలో సోమశిల గ్రామాన్ని నేషనల్ అవార్డుకి ఎంపిక చేయడం జరిగింది.